మరి పరిస్థితి అడకత్తర్లో పోకచక్కలా ఉంది. ఒక పక్కన ప్రజలేమో మన నాటో నుంచి అవతరకు వచ్చేద్దామంటారు, అదే సందర్భంలో రష్యా ఏమో ఇప్పుడు దగ్గరికి రానియదు, అలాగని రష్యాతో కలిసి సాగే పరిస్థితి లేదు. కానీ రష్యా నుండి ఆగిపోయిన పెట్రోల్ డీజిల్ వలన ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కానీ అమెరికా వెంట ఉండటమే బెటర్ అని భావిస్తుంది, యూరోపియన్లో ఉండటమే బెటర్ అని భావిస్తుంది. తద్వారా తమ దేశ ప్రజలకి ఆయా యూరప్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఉపాధి అవకాశాలు ఉంటాయి. అదే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేస్తే శాంతం దెబ్బతింటామన్నటువంటి భయం ఉంది. అందుకని అమెరికా ఏం మాట్లాడితే అదే మాటని రిపీట్ చేస్తుంది, చిలుక పలుకులు పలుకుతుంది. చైనా మీదన తాజాగా ఆంక్షలు విధిస్తామని అమెరికాకి సంబంధించిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ ప్రకటిస్తే, ఇప్పుడు జర్మనీ కూడా అదే ప్రకటన చేసింది, చైనా మీదన ఆంక్షలు విధిస్తాం. ఎందుకు అంటే రష్యాకి ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి ఆధారాలతో సహా బయటపడినటువంటి నేపథ్యంలో అని చెప్తుంది. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్ హ్యాస్ వార్న్డ్ చైనా అగెనిస్ట్ హెల్పింగ్ రష్యా బై సెండింగ్ ఆర్మ్స్ ఇన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్స్ ఫైట్ అగెనిస్ట్ ఉక్రెయిన్. ఈ గేవ్ ద మెసేజ్ టు చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ వైల్ అడ్రెసింగ్ ద జర్మన్ పార్లమెంట్. ఈ సెట్ దట్ చైనా షుడ్ ఇన్స్టెడ్ పుష్ రష్యా టు పుల్ బ్యాక్ ఇట్స్ ట్రూప్స్. ఈ స్టేట్మెంట్ కమ్స్ ఈవెన్ యాజ్ చైనా హ్యాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ హ్యాస్ నో ఇంటెన్షన్ ఆఫ్ ఆర్మింగ్ ఎనీ ఆఫ్ ద వార్నింగ్ నేషన్స్. ద యుఎస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ స్టిల్ ప్లానింగ్ టు శాంక్షన్ రష్యాస్ ఎలై. ఒక పక్కన మేము ఎలాంటి ఆయుధాలు ఇవ్వలేదు, వాళ్ళు మా కంపెనీల దగ్గర రా మెటీరియల్ కొనుక్కుని వాళ్ళు తయారు చేసుకుంటే దానికి మా బాధ్యత కాదు, మేమైతే ఆయుధ సహాయం చేయకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నామని చైనా చెప్తూ ఉంటే, ఉద్దేశపూర్వకంగానే చైనా ఇస్తుందన్నటువంటి అమెరికా మాటనే నమ్మినటువంటి జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ షోల్ఫ్ తన పార్లమెంట్లోనే చెప్పుకొచ్చాడు, నువ్వు చేతనైతే యుద్ధాన్ని ఆపు, రష్యా సైన్యాన్ని వెనక్కి పోయేలా చూడు, కానీ ముందుకెళ్ళేలా చూడబాకు, లేకపోతే కనుక నీ మీద ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు.